జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన, చాలా బాధాకరం, చాలా విషాదకరం. అందులో ఉన్నటువంటి 6 మంది ప్రయాణికుల పరిస్థితి కూడా ఒక్కొక్కరిది ఒక దయనీయమైనటువంటి పరిస్థితి. అందులో దగ్గర 4 ఎంప్లాయీస్ ఉండడం, ఆ 4 ఎంప్లాయీలు కూడా ఈరోజే డ్యూటీలు చేయనాయి, నిన్ననే డ్యూటీలు చేయనాయి. భర్త చనిపోవడం మూలాన వచ్చిన జాబ్లో ఆమె నిన్న చేయనాయి, ఈరోజు రావడం ఆటోలో. మిగిలిన వాళ్ళు కూడా ప్రతి పేదవాళ్ళు కంపాషనేట్ అపాయింట్మెంట్కి అపాయింట్ అయితే వాళ్ళు చెప్తారు. ప్రతిరోజు బస్సుకు వచ్చేవాళ్ళు ఈరోజే ఆటోలు వచ్చింది సార్ అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం. డ్యూటీ ముగించుకొని వచ్చేటప్పుడు బస్సు ఫ్రీక్వెన్సీ, బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఎవరి 1 అవర్ బస్సు కూడా అవకాశం ఉన్నా కూడా మరి పెళ్ళిళ్ళ సీజన్ కనుక ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి తొందర పడి రావడం, అది ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. ఒక పేషెంట్ చెప్తా ఉన్నారు డ్రైవర్ నిర్లక్ష్య వైఖరిని చెప్పి మొత్తం పూర్తి దర్యాప్తు చేపిస్తారు, భవిష్యత్తులో జరగకుండా ఉండాలని చెప్పి కలెక్టర్ గారు, పిఆర్ఎస్ కలెక్టర్ గారికి ఏ రకమైన చర్యలు చేపట్టాలనో, ఖచ్చితమైన చర్యలు చేపట్టాలని చెప్పాను. ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైనా కూడా అపోలో హాస్పిటల్లో, యశోద హాస్పిటల్లో, అపోలోని పంపించిన కానీ యశోద హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. యశోద హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు కూడా, మా జిల్లా డాక్టర్ ఉన్నారు, వాళ్ళ పర్యవేక్షణలో మంచి ఇక్కడ ఉన్న పేషెంట్లను కూడా కొద్దిగా స్టేబుల్ కాగానే అవసరం అనుకుంటే నిమ్స్కు పంపించాను సార్. ఇమ్మీడియట్గా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళని మంచి చనిపోయిన కుటుంబాల యొక్క పరిస్థితి అవన్నీ కూడా పరిశీలించి వారికి ప్రభుత్వం తరఫున వారికి అన్ని రకాలు వాడుతాం. ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హైవేల పైన కానీ ఆటోలు, మిగతా వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏవి ఉన్నా కూడా అవన్నీ నిబంధనల ప్రకారం, రూల్స్ ప్రకారం నడుపుతుందా లేదా అని చూడాలి. ముఖ్యంగా ఏంటంటే ఎన్ని పబ్లిసిటీ చేసినా, ఎన్ని రకాల చర్యలు చేపట్టినా కూడా అక్కడక్కడ ఒక డ్రైవర్ల మూలాన ఎంతమంది ప్రాణాలు పోతుండే ఒకసారి ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ చేతులు ఎత్తి వాళ్ళు ముక్తున్నాం. అలా దయచేసి మీ మీద నమ్మకంతోన, ఎంతోమంది ప్రయాణికులు నమ్మకంతోన వాళ్ళు ఎక్కుతారు. అది ఏ బండినే కావచ్చు, కారు కావచ్చు, ఆటో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒకరి మీద ఆధారపడి ఎన్ని జీవితాలు ఉంటాయని కూడా ఆలోచన చేసుకోవాలి. మరి డ్రైవర్లు కూడా, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మీకేమైనా అయిపోతే మీ పిల్లలు ఏమైపోతారని కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీ భవిష్యత్తు ఏమవుతుంది, మిమ్మల్ని నమ్ముకొని ఆ మీ బండిలో కూర్చొని ప్రయాణించిన వాళ్ళ కుటుంబాలు ఏమవుతుందని కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వం కానీ ఎన్ని చర్యలు చేపట్టాలన్నా కూడా మీకు మీరుగా ఎన్నో అవగాహన సదస్సులు పెట్టి ఎన్నో రకాలుగా చర్యలు, ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, జాగ్రత్తలు వహించాలి. మరి ఎన్ని చేసినా అక్కడక్కడ కొంతమంది చేయడం, ఫోన్ మాట్లాడుకుంటూనే నడపడం చాలా సందర్భాలు చూస్తాం. 2-వీలర్స్ వాళ్ళు కూడా ఈరోజు ఉదయం కూడా నేను చూస్తున్నా, ఇక్కడ మనం మెట్టుకడ దాటిపోతుంటే ఫోన్ ఇట్లా పెట్టుకొని మాట్లాడుకుంటూ వస్తుంది. నేను ఆపి ఏందయ్యానన్న ఈరోజు మీ అమ్మ నాయన నేను మించి బయటకు పంపితే గిదా ఎవరిని గుర్తే ఎట్లా అని చెప్పేసి. సేమ్ ఆటో వాళ్ళు కానీ కొంతమంది వెహికల్ వాళ్ళు కానీ కార్ల వాళ్ళు కూడా ఫోన్ మాట్లాడుకుని నడుపుతారు. ఆ నిర్లక్ష్యం ఎంత దారితీస్తుందో, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతుంది కూడా ఆలోచన చేసుకోవాలి.
మనిషి మనిషి బండి బండికి ఒక ఆఫీసర్ పోయి చెక్ చేయలేదు. ఎన్ని చెక్ చేసి ఎంతమంది ఫైన్లు వేసి ఎన్ని సీజ్ చేసినా కూడా డ్రైవింగ్ చేసేటో వాళ్ళకు వాళ్ళు స్పృహ తెచ్చుకోకుండా ఎన్ని నిబంధనలు పెట్టినా కానీ ఏం చేయలేదు. వాళ్ళు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ప్రతి డ్రైవర్ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎంతమంది మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో డ్రైవింగ్ చేసే వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మళ్ళా మొన్న క్రిస్టియన్ పల్లె కాడ కూడా ఇద్దరు చనిపోయారు. బుద్ధి రెండు ప్రాణాలు చనిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్నో ప్రాంతాలు ఖచ్చితంగా కుటుంబాలకు ప్రాణాలు తెచ్చేయలేము కానీ వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాం. భవిష్యత్తులో ఇట్లా జరగకుండా మరి అధికారులు కూడా పూర్తి కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. డ్రైవర్లకు మిగతా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటూ భవిష్యత్తు ఎట్లాంటి పునరావృతం కాకుండా చేయాలి. వాళ్ళు చూస్తుంటే అసలు నేను ఏం మాట్లాడినా అర్థమవుతుంది. పాపం అభివృద్ధి ఉంది వాళ్ళు తొందరగా ఇంటికి పోతాం కదా, తొందరగా ఇంటికి వెళ్ళి ఫంక్షన్కి పోవాలి కానీ ఆతృతలు వచ్చినటువంటి వాళ్ళు అనంతరం వెళ్ళిపోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలు వాళ్ళకు కళ్ళ నీళ్ళు కూడా వస్తారు. సడన్గా షాక్లో ఉన్నారు అందరూ కూడా షాక్లో ఉన్నటువంటి పేషెంట్ని కూడా తొందరలోనే స్టేబుల్ కాగానే మా సూపరింటెండెంట్ గారు ఈ నైట్లో అవసరం అనుకుంటే మరి కొద్దిగా స్టేబుల్ కాదని హైదరాబాద్ కూడా తీసుకొని వాళ్ళు పూర్తిగా మంచిగా